పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని నూకలమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక మాస మహోత్సవాలలో సందర్భంగా ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి మరియు నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం మూల విరాట్కు పంచనక్షత్ర నారసింహ కుంభహారతి సాయం సంధ్యాహారతి పూజలు వేద దర్బారు సేవలు చతుర్వేద స్వస్తి తదితర నిత్య పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ రామలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ మరియు రాజేష్ శర్మల సారథ్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు, మహిళలు, నూకాంబిక సేవా బృందం సభ్యులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన ఏం చేసి ఉన్నటువంటి శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంతంగా కార్తీక మాసోత్సవాన్ని పురస్కరించుకుని అదేవిధంగా ఈరోజు శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటి నూకాలమ్మ అమ్మవారికి ప్రాతకాలం నుండి నిత్యార్చన కైంకర్యములు, లలితా సహస్రనామ పూజలు, అదేవిధంగా నూకాలమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకం మరియు నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి వారికి యథావిధిగా పంచామృత అభిషేకాలు, అమ్మవారి మూల విరాట్కి సింహహారతి నాగహారతి ఇత్యాది మహాహారతలతో అమ్మవారిని ఈరోజు అర్చనాది కైంకర్యములంతా కూడా చేయడం జరిగింది. అదేవిధంగా అమ్మవారి ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద అమ్మవారికి సహస్రదీపాలంకరణ సేవ మరియు వేద దర్బారు సేవ చతుర్వేద స్వస్తి కార్యక్రమంతా కూడా అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. శ్రీమాత్రే నమః.